గారి పాదయాత్ర యువగళం పేరుతో ఇప్పటికీ కొనసాగుతుంది. జనాలు ఆయన్ని నేరాజనం పడుతూ తీసుకువెళ్ళి వినతలు అంటే ప్రతిరోజు కూడా వేలాదిగా వినతలు వస్తూనే ఉన్నాయి ఆ రాయలసీమ ప్రాంతాల్లో. మన ఆంధ్రాకు కూడా త్వరలోనే ప్రవేశం కాబోతున్నారు కనుక కోస్తాంధ్ర వైపు. ప్రస్తుతము పాదయాత్రలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ప్రభుత్వం ఎలా రావాలని మీరు ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు, ఏమంటారమ్మా ఈ పాదయాత్ర పైన? మేమైతే అండి ఇప్పుడు చూసి అన్యాయాలన్నీ చూస్తున్నాం కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, అన్న క్యాంటీన్లు ఉన్నాయి, పిల్ల పేద సాధకి డబ్బులు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రోజు ఏవీ లేవు. ఎవరి దగ్గర తెల్లవారితే రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. ఆ రోజు చంద్రబాబు చూసుకుంటాడులే అని ధీమాతో ఉండేవారు అందరూ. కానీ ఈరోజు చూసే నాయకులు లేక అందరూ కూడా దిగులుతో చాలామంది ఉన్నారు. కరోనా వచ్చి చాలామంది చచ్చిపోయి ఉన్నారు. ఆ ఇల్లులు కూడా ఇంకా అలాగే ఉన్నాయి, పోయే ఇల్లులాగే ఉన్నాయి, కానీ బాగుపడే ఇల్లు లేవు. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఆ ఇంటింటి తలుపు కొట్టును. కానీ తలుపు కొట్టి ఈడు ఏం చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు అంటించుకుంటున్నాడు, నేనున్నాను నేనున్నాను అని. నువ్వు ఎక్కడున్నావు ఎవరికి కనబడలేదు కానీ నీ స్టిక్కర్లు కనబడుతున్నాయి తాటికి అంత అక్షరాలతోనే. ఆ స్టిక్కర్లు ఎందుకు పెట్టుకున్నావో తెలియదు, ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టావో తెలియదు, ఆ బుక్కులు ఎందుకు కొట్టించావో తెలియదు, నువ్వు చేసిన పథకాలు బుక్కులు ఎందుకు. అలాగని చంద్రబాబు చేసిన పథకాలు తీసుకొచ్చి నువ్వు చూపించగలవా, చూపించలేవు. కానీ ఈ రోజు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు అంటే మరి ప్రజల్లోకి వెళ్తున్నారంటే ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది అన్ని చూసుకొని వస్తున్నారు. కానీ నిన్న మాట్లాడారు మందు కొట్లలోని ఏ కంపెనీలు ఉన్నాయి, అన్ని కంపెనీలు కూడా ఎక్కడ పడితే అక్కడ సచివాలయాలు పక్కన ఉన్నాయంట, ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయంట. కొన్ని కొన్ని వార్డు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లోనే కార్యక్రమాలు బాగా చేస్తున్నారు, ఆ ఉన్న కార్యకర్తలు బాగా చూస్తున్నారు, మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాపాడుతున్నారు, ఆ పార్టీ అన్యాయం చేసినా సరే మన పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుతున్నారని లోకేష్ గారు చెప్పారు. లోకేష్ బాబా చిన్న కురోడు వచ్చి ఈరోజు పాదయాత్ర చేస్తుంటే మా కళ్ళని నీళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఎదవలంటే ఎదవకి ఆడికి మనసు మారటం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడికే అతను పాదయాత్ర ఆపడానికి చూస్తుంటే వేలాది మంది తిరుగుతున్నారు అది అతను వెనకాల చూసి ఏం చేయాలో తెలియక బుర్ర మెంటలేకపోయి పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసేస్తున్నాడు. లచ్చి చేసేస్తాను ఇది చేసేస్తాను అని వేడి చేస్తా, ఇప్పుడు దాకా ఏడు చేయలేదు, ఇంక ముందుకు ఏడు చేస్తామని ఎవడని నమ్ముతాడు నీ మాట. లోకేష్ పాదయాత్రలో నిన్ను చేత వస్తే ఒక్కలు కూడా రాకుండా నువ్వు చేయగల సత్తా ఉండి మగోడు అయితే నేను ఏ ఎక్కడ తిరుగుతున్నారో లోకేష్ బాబు ఆ ఊర్లోని వాపు తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి వెళ్తామని ఓ జనాలు లోకేష్ బాబు మా ఊరు వస్తారా మా ఊరు వస్తారని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే తన తాతల నాటి నుంచి వాళ్ళకి రాజకీయం తెలుసు, పేద సాధన చూడడం తెలుసు, కూడు గుడ్డ ఇవ్వడం తెలుసు. వాళ్ళు కుటుంబమే పేదల గురించి బతుకుతున్న కుటుంబం. ఆ కుటుంబాన్ని నువ్వు తీయడం నువ్వేవడం ఈ రోజుల్లో నీకు అసలు అన్న తల్లిని చెల్లిని చూడలేని అదవే నువ్వు. ఈరోజు నీ చెల్లి కోర్టు స్టేషన్లో ఉందంటే ఒక ప్రభుత్వం పాటిస్తున్నావు ఎత్తుతున్నావంటే నీ చెల్లినే తెచ్చుకోలేని ఎదవ నువ్వు. మమ్మల్ని అందరినీ కాపాడుతావని మా ప్రజలు నీ గురించి ఎదురు చూస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో కానీ మా ప్రజలు ఎప్పుడు ఎదురు చూడరు. చంద్రబాబు రాక్ గురించి మేము ఎదురు చూస్తున్నాం. లోకేష్ బాబు పాదయాత్రతో మొత్తం జనం అంతా వచ్చి మా ఓట్లు మాకు వస్తాయి, మా గెలుపు మాకు వస్తుంది, మేము మట్టుకు 150 సీట్లకి దాటే వెళ్తాం తప్ప తగ్గవని తెలుగుదేశం కార్యకర్తగా నేను చెప్తున్నాను.